పేరు శోభిత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. నేను వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చాను. వాళ్ళు కూడా నాకు ఎటువంటి క్యారెక్టర్ ఇప్పించలేదు. నా సొంతంగా నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్గా అవ్వాలని నా కోరిక అన్నమాట, నా తపన. అయితే ఇంట్లో వాళ్ళకి ఎవరికి నచ్చదు, అయినా కూడా నా ఇష్ట ప్రకారంగా నా ఇష్టం కోసం వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటికీ సరిగా మాట్లాడరు అన్నమాట వాళ్ళు నాతో. అయితే ఒక ఆర్టిస్ట్గా ఎదగాలని నా తపన, నా కోరిక. దానివల్లనే ఫ్రెండ్స్ ద్వారా నేను క్యారెక్టర్స్ చెప్పించుకుని వెళ్తాను. వాళ్ళు ఎవరైనా చెప్తే దాని ద్వారా వెళ్తాను. కోఆర్డినేటర్స్ ఎవరైనా చెప్తే కూడా దానికి కూడా వెళ్తాను. కాకపోతే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, సగం డబ్బులు తీసుకుని సగం డబ్బులు ఇస్తారు, ఇంత పర్సెంట్ అని తీసుకుంటారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మేము వచ్చిందే ఇందుకు కదా, మేము కష్టపడి మేము మా డబ్బులు మేము తినాలనుకుంటాం, కానీ ఒకరికి ఇవ్వాలని అనుకోం కదా. దానివల్ల తర్వాత పవన్ గారి గురించి చెప్పాలంటే, పవన్ గారు అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, కానీ తలుచుకోవాలి. ఆడవాళ్ళ కోసం ఇంత ఇంత కష్టపడుతున్నాం మేము. అసలు మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? మీరు చూస్తూ ఊరుకునే మనిషి కాదని నాకు తెలుసు. రండి, మా కోసం మీరు పాటుపడండి, రండి, ఏదైనా చెయ్యండి. మీరు తలుచుకుంటే చేస్తారు. ఎవరు చెయ్యని పని మీరు మాత్రమే చేయగలరు, చెయ్యాలి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు నేను ఒక్కదనే కాదు, చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఒక్కసారి మీరు బయటకు వచ్చి మా కష్టాలు వినండి, మమ్మల్ని చూడండి, మా బాధలు అర్థం చేసుకోండి. మీరు తలుచుకుంటే చేస్తారని ఒక గట్టి నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. చాలా మంది అనుకుంటున్నారు రావాలి అనుకుంటున్నారు, కాకపోతే క్యారెక్టర్స్ రావని. చాలా మంది వాళ్ళ పేరెంట్స్కి భయపడో, లేకపోతే ఇంకా కుటుంబ సభ్యులకు ఎవరికి భయపడో రావట్లేరు. కానీ నేను అలా కాదు. ఎందుకంటే నా గురించి కాకపోయినా ఇక్కడ చాలా మంది వచ్చారు బయటికి. నేను ఒక్కదాన్ని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? నేను వస్తాను వాళ్ళతో పాటు. 4 రోజుల నుంచి నేను అక్క వాళ్ళతో పాటు వస్తున్నాను. నేను ఏం మాట్లాడకపోయినా కూడా వాళ్ళ మాటలన్నీ వింటున్నాను, వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నాను. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేరు? ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇండస్ట్రీ అంటే చాలా మందికి అభిమానం. ఎంతమంది చిన్న చూపు చూస్తున్నా కూడా మాలాంటి వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకుని మాత్రమే వచ్చారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, క్యారెక్టర్స్ ఇవ్వండి, మేము చేస్తాం. మాకంటూ టాలెంట్ ఉంది, మా టాలెంట్ని గుర్తించండి. ఎందుకు మేము ఎందుకు పనికిరామా? మా క్యారెక్టర్స్ ఎందుకు ఇవ్వట్లేరు? కమిట్మెంట్ అంటారు, కమిట్మెంట్ ఇవ్వకపోతే క్యారెక్టర్స్ ఇవ్వరు. అది ఇంతవరకు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు పైన ఉంటారు. కమిట్మెంట్ మేము ఇవ్వలేదు కాబట్టి మేము ఇక్కడే ఉన్నాం. గుర్తించండి, కమిట్మెంట్ లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళ బాధను అర్థం చేసుకోండి, గుర్తించండి. కమిట్మెంట్ ఒక్కటే కాదు, ఆడవాళ్ళ బాధ కూడా గమనించాలి. కళమ్మ తల్లిని నమ్ముకుని ఎంతో మంది కుటుంబ సభ్యులను దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా పట్టించుకోము, ఎందుకంటే ఒక కళ్ళ మాత్రమే మా కళ్ళ ముందు ఉంటుంది. ఆ కళ్ళ కోసమే, ఆ తాపత్రయంతోనే ఇంత దూరం వస్తాం మేము. మేముండేది చాలా దూరం, అయినా కూడా నేను పొద్దున్న 4 గంటలకు లేచి వస్తాను, షూటింగ్ ఉందంటే. దయచేసి క్యారెక్టర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మేము ఏ క్యారెక్టర్ అయినా చేస్తాం. మేము పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఏమి అడగట్లేదు కదా మిమ్మల్ని. పెద్ద సినిమాలు చేసేవాళ్ళు చిన్న సినిమాలు చేయండి, మా కోసం చేయండి. కానీ క్యారెక్టర్ మాత్రం ఇవ్వండి ప్లీజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఇస్తారా ఇవ్వరా అనే ఒక దిగులు కూడా ఉంది. కాకపోతే ఇస్తారనే చిన్న నమ్మకం. ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది మీడియా వాళ్ళే ఇంత దూరం వచ్చి కవర్ చేస్తున్నారు. మీరు తప్పకుండా చూస్తారు, ఇవ్వండి ప్లీజ్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హలో అండి, హాయ్, దిస్ ఇస్ హర్షిణి. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్, మై సెల్ఫ్ అక్షత. టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ గుడ్లీన్ చోప్రా. ప్లీజ్ లైక్ TFCC and subscribe this channel. Love you all. Thank you. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live.